వరుస సక్సెస్లు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడుతున్నాయి. 2019 తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదరణ మరింతగా చూరగొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పొచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ఈ ప్రజాదరణను అలాగే ప్రభుత్వానికి వస్తున్న సానుకూలతను చూసి తట్టుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి అనేది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక షాకింగ్ న్యూస్ అది కూడా తెలుగుదేశం పార్టీకి అనేది తొందరలోనే ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్కి ఒక గుడ్ న్యూస్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వైసీపీ శ్రేణులకి అతిపెద్ద గుడ్ న్యూస్. అదేంటి అంటే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావు, వచ్చిన పరిశ్రమలే పోతాయి, ఇలాంటి ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు చేసుకున్నారు అంటే అందరికీ తెలిసిన విషయం, ప్రతిపక్షాలు బాగా చేశాయి. కియా మోటార్స్ కూడా తరలి వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక అద్భుతమైన కథనం రాయించి ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం, ఒక నెగిటివ్ ముద్రేసే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేశాయి, కానీ అది సక్సెస్ కాలేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారికి షాకింగ్ న్యూస్ ఏంటి అంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్, అది కూడా అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ అతి త్వరలోనే అమరావతికి రాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే రిలయన్స్ సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వెళ్ళడం ఒక రాజ్యసభ సీటు విషయంలో వాళ్ళిద్దరి మధ్య సానుకూల కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి పరిశ్రమలకు సంబంధించి. ఓకే, ఇప్పుడు అదానీ రాక, అదానీ ఎందుకు వస్తున్నారు అంటే విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టే విషయంతో ఆయన ఇప్పుడు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించబోతున్నారు, భేటీ అవ్వబోతున్నారు అనే సమాచారం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్న అదానీ అప్పట్లో వెనక్కి వెళ్ళిపోయాడు అంటూ చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ నేతలు ఇంకా వాళ్ళకి డప్పు కొట్టే పచ్చి మీడియా ఏదైతే ఉందో బాగా నానా రాద్ధాంతం చేశాయి. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే అదానీ సంస్థలతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. నూతన పారిశ్రామిక విధానాన్ని అలాగే వీళ్ళ విధానం ఏంటి, ప్రభుత్వ విధానాలు ఏంటి అనేది పూర్తిగా ఆ సంస్థకి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది, వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు పెట్టేందుకు కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా తమ హయాంలో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయిన అదానీ జగన్ దెబ్బకు పారిపోయాడు అని చెప్పి ఎన్నోసార్లు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఓకే, వాస్తవానికి ఆలోచిస్తే ఏ ముఖ్యమంత్రి అయినా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వదులుకుంటారా? ఎవరూ వదులుకోరు. అయితే చంద్రబాబు గారు మాత్రం అదానీ గ్రూప్కి ఇచ్చింది ఏంటి అంటే, ఎందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంటే, చంద్రబాబు గారి హయాంలో అదానీ గ్రూప్కి ఇచ్చింది లిటిగేషన్ భూమి. ఇది వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. పైగా జగన్ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తమ గ్రూపు కేవలం 3,000 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టినట్లు యాజమాన్యం చెప్పడం, దాంతో ఇచ్చే భూమి కన్నా వచ్చే పెట్టుబడులు తక్కువైనప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఆసక్తి చూపించదు అనేది. అలాగే జగన్ ప్రభుత్వం ఇప్పుడు చేసింది కూడా అదే. కాకపోతే మారిన పరిస్థితుల్లో అలాగే ఇప్పుడు భారీ పెట్టుబడులకు ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం అదానీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి తొందరలోనే జరగబోయే భేటీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అదానీ భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తర్వాత మరిన్ని విషయాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.